రాత్రికాల ప్రార్థన మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచనము ఈ రోజున దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన మాటలను మనతో మాట్లాడుతున్నాడండి మరణము నుంచి మన ప్రాణమును రక్షించేవారు మనం కన్నీళ్ళు విడవకుండా మనం కృంగిపోకుండా బాధపడకుండా మనల్ని మన కన్నీర్ని తుడిచే దేవుడు మనం జారి పడిపోకుండా ఈ లోకంలో ఉచ్చులలో పడకుండా మన పాదల్ని తప్పించేవారు ఈ లోకంలో ఎవరు అయినా ఉన్నారు అంటే ఆయన ఎవరో కాదు సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే ఆయన్ని నమ్ముకున్న వారు ఏ రోజు కూడా మోసపోలేదండి ఆయన నమ్ముకున్న బిడ్డ ఏ రోజు కూడా అవమానం పొందలేదండి ఆయన నమ్ముకున్న వారికి ఏ రోజు కూడా ఆయన అన్యాయం చేయలేదు ఎస్ మై డియర్ ఫ్రెండ్ రోజున పడిపోయే స్థితిలో ఉన్న నిన్ను కూడా లేపగలిగేది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే ఈ రోజున ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే ఎటువంటి స్థితిలో ఉన్న ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది ఈ లోక మనుషులను నమ్ముకుంటే నీకు సహాయం దొరకకపోవచ్చేమో కానీ దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు సహాయం వచ్చి తీరుతుంది అంతే ఎందుకంటే ఆయన సర్వశక్తి దేవుడు పిలిస్తే పలికే దేవుడు మన బాధలను కన్నులతో చూస్తున్న దేవుడు మన మాటలను ఆయన చెవులతో వింటున్న దేవుడు ఆయన రాతి వంటి వాడు ఏమాత్రం కాదు ఆయన సజీవుడైన దేవుడు ఎస్ ఆయన మనతోనే ఇప్పుడు ఈ క్షణం మన పక్కనే ఉన్నాడు ఇప్పుడు నీ సమస్యను చెప్పుకో ఆయన నీ ప్రతి కన్నీటిని నమ్ము ఆయన నిన్ను లేవ నమ్ము ఆయన నీకున్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి నీకు విడుదల నమ్ము ఆయన నీకున్న ప్రతి అవమాన భారం నుంచి మీకు విడుదల కలగ నమ్మండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు కాబట్టి ప్రిమన్ సహోదరి సహోదరులారా దేవునిపై ఆధారపడదాం మనం దేవుని కృపను వెతుకుదాం ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడని నమ్ముదాం ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థించుకుందాం ప్రార్థన సర్వోన్నతుడ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా స్తోత్రాలు వందనాలు ఆయన తండ్రి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ రోజున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరణపటి ఉన్న అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి ఉన్న అనారోగ్యము నుంచి ఏ సున్నామంలో వారికి విడుదల గాక సంపూర్ణమైన ఆరోగ్యముతో వారు ఉండును గాక ఎస్లాడ్ అదేవిధంగా నైన్ అవమానాలతో నిందలతో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి ఉన్న అవమానాలు పోయి వారికున్న నిందలు పోయి తండ్రి వారు తండ్రి ఆ ఘనపరచు బడు విధంగా వారిని పైకి లేవ నెత్తమని ప్రతి మారుతున్నాం తండ్రి అదేవిధంగా ఈ రోజున తండ్రి జారిపోతున్న పడిపోతున్న బిజినెస్లో లాస్ అయి ఉన్న తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు చదువులలో అజ్ఞానంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండినైనా కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలను లేవనెత్తండి ప్రభు వారిని తండ్రి వారి గృహాల్లో శాంతిని సమాధానం నెమ్మదిని దయచేయమని తండ్రి మీ యొక్క రక్షణ కాపుదల ప్రతి బిడ్డపై ఉంచి తండ్రి మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి ఈ రాత్రికాల సమయంలోనైనా మరొక మారుమి పాదల చింత చేరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి తండ్రి ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రాత్రి కాలం వరకు ప్రభువ మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి ప్రభువ మా యొక్క ప్రయాణాల్లో తోడై ఉండినైనా మీ రక్షణ కవచమును మా చుట్టూ ఉంచి ప్రభువ ఈ విధంగా ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ప్రతి బిడ్డను మరొక మారు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క గృహాల చుట్టూ మీ రక్షణ కంచెని ఏర్పరచండి ఏ శాతాను కూడా వారి గృహాలు తండ్రి సమీపించకుండా మీరే వారిని రక్షించమని బ్రతి దేవా అయ్యా ప్రతి బిడ్డ కూడా ఎటువంటి ఆలోచన ఎటువంటి భయం ఎటువంటి అనారోగ్యము లేకుండా ఎటువంటి పీడకలలో నాయనా ప్రతి బిడ్డ కూడా తండ్రి శాంతితో నిద్రపోవడానికి మీ సహాయము దయచేయమని తండ్రి మరల తండ్రి ఉదయ కాలంనే మేము ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని శుధించి ఆరాధించి మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఉంచమని సర్వోన్నతుడైన యశసుక్రీస్తున్నాము ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్